ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎస్కే చోటే బాబా నివాసంలో రంజాన్ మాసంలో జరిగే ఇఫ్తార్ విందు ఇచ్చారు. దీనికి కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, శ్రీధర్ చౌదరి, మాజీ మార్కెటింగ్ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, కార్పొరేటర్ దీపక్ చౌదరి, ప్రముఖ కాంగ్రెస్ నాయకులు ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత చోటే బాబా రేణుకా చౌదరి చేతుల మీదుగా ముస్లిం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ ఇఫ్తార్ విందులో పలువురు జిల్లా కాంగ్రెస్ నాయకులు, మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. చంద్రబాబు సర్కారు ప్రభుత్వాన్ని నిలుపుకుంటుందా? వైసీపీ అధినేత జగన్ అధికారాన్ని కైవసం చేసుకోనున్నారా? జనసేన కింగ్ మేకర్ అయ్యేనా? వంటి ప్రశ్నలకు సమాధానం కొన్ని గంటలు లభిస్తుంది. ఏప్రిల్ 11 నుంచి ఏపీలో ఎన్నికల ఫలితం కోసం దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 42 రోజుల నిరీక్షణకు గురువారం తెరపడనుంది. రాష్ట్రంలో 13 జిల్లాల్లో 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు 55 కౌంటింగ్ కేంద్రాలు రెడీ అయ్యాయి. ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో 2 హాళ్లు ఉండగా 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. అసెంబ్లీ, లోక్సభకు వేర్వేరు టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. డిసిషన్ డే రాజకీయ పార్టీల్లో హీట్ పుట్టిస్తున్న వేళ ప్రధాన పార్టీల నేతలంతా అమరావతికి క్యూ కట్టారు. ఓట్ల లెక్కింపునకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ఏపీలో రాజకీయ వేడి ఇప్పుడు అమరావతికి మారింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చైర్మన్ పండిత్ రవిశంకర్, జిఎంఆర్ సంస్థ చైర్మన్ గ్రంథి మల్లికార్జున రావులు ఈరోజు భద్రాచలం సీతారాం చంద్రమూర్తిని దర్శించుకున్నారు. హెలికాప్టర్లో భద్రాచలం చేరుకుని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది, పూజారులు రవిశంకర్కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం పూజారులు వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందించగా ఆలయ సిబ్బంది శాల్వా కప్పి సన్మానించారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. మొదటి అంచెలో స్థానిక పోలీసులతో, మధ్యలో సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ టీఎస్పీఎస్సీతో భద్రత కల్పిస్తామన్నారు. లెక్కింపు కేంద్రం లోపల కేంద్ర బలగాలతో భద్రత పర్యవేక్షిస్తామని తెలిపారు. ప్రతి లెక్కింపు కేంద్రంలో అదనపు బలగాలు ఏర్పాటు చేశామని, ఒక్కో కేంద్రానికి డీసీపీ స్థాయి అధికారిని బాధ్యులుగా నియమించామని చెప్పారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉంటుందని, అంతేకాకుండా ఈ నెల 23న ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు నగరంలో 144 సెక్షన్ అమలు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 5000కు పైగా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు రోజున విజయోత్సవ ర్యాలీలు నిషేధించినట్లు సిపి అంజనీ కుమార్ వెల్లడించారు. ఈరోజు స్పెషల్ ఎలక్షన్ అబ్జర్వర్ శ్రీ జ్యూత్సి గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఒక వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అందర్ డిఈఓ, ఆర్ఓ, కమిషనర్స్ అండ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అందరు పార్టిసిపేట్ చేశారు. ఇదిలో అన్ని గైడ్లైన్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాన్యువల్ ప్రకారం కౌంటింగ్ రోజులో ఏమేం రూల్స్ రెగ్యులేషన్స్ ఎట్లా ఫాలో చేయాలి, ఏం ప్రొసీజర్స్ ఉన్నాయి, everything was explained to all. All senior officers, joint CP rank officer, additional CP rank officer kuda prati 2-2 centers lo they will be in charge. We are all ready for all the bandobast arrangement for all the counting center with public cooperation, cooperation from political parties. Naaku purtika namakam undi, everything will go on smooth and without any hassle. Thank you. బెంగళూరు విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చిత్తూరు జిల్లా కుప్పం చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. కుప్పంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర ఆఖరి రోజున జాతరలో కుటుంబ సమేతంగా పాల్గొనేందుకు ఆయన విచ్చేశారు. ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుపతి గంగమ్మ ఆలయానికి చేరుకుని జాతరకు హాజరయ్యారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 23 మంది విద్యార్థులు 10కి 10 జీపీఏ సాధించారు. అనంతరం కలెక్టర్ వెంకటరామరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు వారి కెరీర్లో మరింత ఎదగాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, మంచి నడవడిక కలిగిన విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ యాస్మిన్ భాషా, డీఈఓ రాధాకిషన్ అధికారులు పాల్గొన్నారు. వారి పేరెంట్స్ వారికి విద్య నేర్పిన ఉపాధ్యాయులు వారి హెడ్ మాస్టర్తో ఫస్ట్ ఉండాల్సిన బాధ్యత నాకు ఉంది. కానీ ఇంత ప్రైవేట్ స్కూల్కి ఉండదు అనేది మనసులో బాధన్నా కూడా చిన్న విద్యార్థులు వచ్చిన వాళ్ళని మనం డిస్కరేజ్ చేయొద్దు, వచ్చిన వాళ్ళను అట్లా ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళని మన ఎక్కి పంపద్దు అనే ఆలోచనతో ఆ రోజు అక్కడ స్వీకరించడం జరిగింది. బట్ ఆ రోజు నుంచి కూడా ఇంకా చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలతో కలిసి ఆమె వెంకన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రోజా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఫ్యాన్ గాల్ వీస్తుందని రోజా జోస్యం చెప్పారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. గురువారం ఫలితాల తర్వాత సంబరాలకు ప్రజలు వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు. అలాంటి తప్పు 2014లో చేయకూడదు, రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి అంటే జగనన్నతోనే వస్తుంది అని ప్రజలందరూ గట్టిగా నమ్మారు. కాబట్టి ఫ్యాన్ గట్టిగా గాలిని వీస్తూ ఉంది. ఖచ్చితంగా రేపటి ఫలితాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. అండ్ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించి ప్రజల కష్టాలు దూరం చేసి తండ్రిలాగే మంచి పేరు తెచ్చుకుంటారని కూడా మేము మనస్ఫూర్తిగా నమ్ముతాం. ఇస్రో తన కీర్తి కిరీటంలో మరో బావుట ఎగురవేసింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-46 వాహక నౌక నింగిలోకి దూసుకు వెళ్లింది. 615 కిలోల బరువు గల RESAT-2 BR-1 ఉపగ్రహాన్ని PSLV-C-46 వాహక నౌక 577 కిలోమీటర్లు ఎత్తులోని కక్షలో ప్రవేశపెట్టింది. దీంతో PSLV-C-46 ప్రయోగం దిగ్గజమైంది. 25 గంటల కౌంట్డౌన్ ముగిసిన అనంతరం బుధవారం ఉదయం 5:30 గంటలకు PSLV-C-46 నింగిలోకి దూసుకు వెళ్లింది. రాకెట్ బయలుదేరిన తర్వాత 15:29 ఉపగ్రహం విడిపోయింది. అత్యంత ఆధునిక రాడార్ ఇమేజింగ్ భూ పరిశీలన ఉపగ్రహమైన RESAT-2 BR-1 కాలపరిమితి 5 ఏళ్లు. ఈ ఉపగ్రహం రక్షక శాఖకు కీలకంగా మారనుంది. సరిహద్దుల్లో శత్రువుల కదలికలను ఈ ఉపగ్రహం సులువుగా గుర్తించేందుకు వీలుంది. అంతేకాక వ్యవసాయం, అటవీ రంగాల సమాచారంతో పాటు ప్రకృతి విపత్తుల్లో ఈ ఉపగ్రహం సాయపడనుంది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ శివన్ మాట్లాడుతూ PSLV ద్వారా ఇప్పటి వరకు 353 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టామని తెలిపారు. చారిత్రకమైన చంద్రయాన్-2 ప్రయోగాన్ని జూలై 9 నుంచి 16 మధ్య చేపట్టనున్నామని వెల్లడించారు. చంద్రయాన్-2 ఉపగ్రహ ప్రయోగం తర్వాత సెప్టెంబర్లో చంద్రుడిపై కాలు మోపుతామని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. జూన్ 13 నుంచి నిరవధిక సమ్మెను వెళ్తున్నామని కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీ హౌస్లో యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలించలేదని కార్మిక నేతలు వెల్లడించారు. యాజమాన్యం నుంచి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ రాకపోవడంతో సమ్మెకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. సమ్మె నోటీసులు ఇచ్చి 14 రోజులైనా ఎవరూ స్పందించలేదన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మొండి చేయి చూపుతుందని మండిపడ్డారు. తమ డిమాండ్లను నెరవేర్చేందుకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు. ఎన్నికల ఫలితాలు రేపు రాబోతున్నాయి. గత కొద్దిగా పాలకపక్షము ప్రతిపక్షం కూడా వాళ్ళు ఏదో ఒక ఆలోచనలో జనసేన పార్టీని మీరు లెక్కలకు తీసుకోకుండా
మాట్లాడడం జరుగుతుంది. ఎన్నికల్లో నిబద్ధతతో డబ్బు లేకుండా సామాన్యుడికి రాజకీయ జీతం ప్రసాదించాల ఉద్దేశంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ అభ్యర్థులకు సీట్లు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు, రెండు పార్టీలు ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఏమీ లేకుండా ఈ సమాజంలో ఉన్న అణగారిన వర్గాలు, వెనుకబడిన వర్గాలు, చిటుల కులాలు, మైనారిటీలు వాళ్ళ మద్దతుతో ముందుకు సాగింది జనసేన పార్టీ ఎన్నికల శంఖారావం. అది చూసిన తర్వాత వాళ్లకు ప్రతిపక్షానికి పాలకపక్షానికి వణుకు పుట్టింది. మైండ్ గేమ్ అంటున్నారు, దాని గురించి ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా నిజం కావు. చాలా సందర్భాల్లో నాకున్న చిన్నప్పటి అనుభవంతో చెప్తున్నాను. నిన్నగాక మొన్న తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ ఏమైంది అందరికీ తెలుసు. ఇది ఒక వ్యాపారం అయిపోయింది ఎగ్జిట్ పోల్స్ అనేటి. చాలామంది బెట్టింగులు కట్టి సంసారాలు కూడా నాశనం అయిపోయినాయి. కాబట్టి జన సైనికులు విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఏమీ అధైర్యపడాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దంగా ఓటు హక్కులు జరిగింది. ముఖ్యంగా యువతలో, మహిళలో, షెడ్యూల్ కులాల్లో, బీసీల్లో కూడా మనకు కావాల్సినంత మద్దతు లభించిందని కూడా మనకున్న అంతర్గత నివేదికల ద్వారా స్పష్టమైనది. మీరు ఒకసారి ఆలోచించండి, దీన్ని బట్టి రేపు జరగబోయే ఎన్నికల కౌంటింగ్లో మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి మన బుక్స్ మీకు అన్నీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ కూడా మీకు ఇచ్చుంటాడు. అక్కడ ఏమాత్రం కూడా కొంచెం అనుమానం వచ్చినా వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్కు లిఖితపూర్వకంగా తెలియజేయండి. మీలో మీరు మాట్లాడుకోవద్దు, దయచేసి రిటర్నింగ్ ఆఫీసర్కు సహకరించండి. అంతేకాదు, ఈనాడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. రేపు అధ్యక్షుడు కావాలని కొందరు జన సైనికులు మెసేజ్లు పంపిస్తున్నారు. దయచేసి అధ్యక్షుడు మిమ్మల్ని అందరినీ మీ నియోజకవర్గాల్లో ఉండండి. ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత అధ్యక్షుడు అందరినీ కూడా కలిసేదానికి సమయం కేటాయిస్తారు. దయచేసి ఎవరు కూడా విజయవాడ పార్టీ ఆఫీసుకు రావద్దని కోరుతా ఉన్నాము. మీ నియోజకవర్గాల్లో ఉండి అక్కడున్న ఎన్నికల పరిస్థితుల్లో కూడా ఎన్నికల కౌంటింగ్ ఆఖరి దాకా అంతా అయిపోయిన దాకా మీరందరూ ఉండి మన అభ్యర్థులకు సహకరించాలని కోరుతున్నా. ఫ్రెండ్స్, టీవీ నైన్లో ఏం జరుగుతుంది, రవి ప్రకాష్ పరిస్థితి ఏమిటి అన్న మెసేజ్లు నాకు రోజు చాలా వస్తున్నాయి. వీటన్నిటికీ వివరణగా చిన్న వీడియో ఒకటి రిలీజ్ చేద్దామన్న భావనే ఈ ప్రయత్నం. టీవీ నైన్ సంస్థ గురించి చెప్పాలంటే 15 సంవత్సరాల క్రితం నేను ఈ సంస్థను ప్రారంభించాను. నాకు బయట నుంచి ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్గా శ్రీనిరాజు గారు వచ్చి మద్దతు ఇచ్చారు, ఆర్థికంగా ప్రోత్సాహం ఇచ్చారు, సంస్థను నడపమని చెప్పారు. ఈ సంస్థ దేశంలో అనేక న్యూస్ టెలివిజన్ ఛానల్స్ నష్టాల్లో ఉన్న సమయంలో, పూర్తి నష్టాల్లో మునిగిపోయిన సమయంలో టీవీ నైన్ లాభాల బాటల్లో నడిచింది. టీవీ నైన్ కొన్ని విలువలకి కట్టుబడి ముందుకు నడిచింది, నిష్పాక్షికమైన జర్నలిజానికి ప్రతినిధిగా నడిచింది. అనేక రాష్ట్రాల్లో టీవీ నైన్ అగ్రగామి వార్తా సంస్థగా ముందుకు కదిలింది, దేశంలోనే 1 న్యూస్ టెలివిజన్ నెట్వర్క్గా ముందుకు నడిచింది. అయితే ఎవరైతే ప్రధానమైన పెట్టుబడిదారుడు ఉన్నాడో శ్రీనిరాజు, ఆయన చాలా రోజులైంది నేను పెట్టుబడి పెట్టి లాభాలతో నేను బయటకు వెళ్తానని నాకు చెప్పారు. నేను దానికి అంగీకరించి చాలా మందిని కలిశాను. శ్రీనిరాజు గారు లాభాలతో బయటకు వెళ్ళదలుచుకున్నారు, ఆయన లాభాలతో బయటకు వెళ్ళనివ్వండి అని చెప్పి నేను ఒక్క రూపాయి లాభం ఆశించకుండా, ఒక రూపాయి ప్రయోజనం ఆశించకుండా టీవీ నైన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని, ఈ డీల్ని చేయాలని సంకల్పించాను. ఆ సంకల్పంలో భాగంగా, ఆ ప్రయత్నంలో భాగంగా మెగా కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్ నన్ను కలిశారు. ఆయన నాకు చెప్పింది ఏంటంటే, నేను 4 ఇతర మిత్రులతో కలిసి తలా ఒక 20% తీసుకుని టీవీ నైన్ సంస్థలో, ఏబీసీఎల్ సంస్థలో పెట్టుబడి పెడతాం.
రవి ప్రకాష్ కి పూర్తి ఎడిటోరియల్ స్వేచ్ఛ, పూర్తి స్వేచ్ఛ ఉండి ఆపరేషన్లు నడిపే విధంగా మేము చూస్తామని చెప్పి నాకు ఒక మాట ఇవ్వడంతో ఆయన శ్రీనిరాజు గారితో కల్పించాను. శ్రీనిరాజు గారు లాభాలతో బయటపడ్డారు. మెగాకృష్ణారెడ్డి గారు తన స్నేహితులతో కలిసి ఆయన పెట్టుబడితో TV9 సంస్థలోకి వస్తారని నేను ఆశించాను. కానీ నేను ఆశించింది ఒకటి, జరిగింది ఒకటి. మెగాకృష్ణారెడ్డి గారి స్థానంలో మెజారిటీ వాటాదారుడిగా రామేశ్వరరావు TV9 సంస్థ అయిన ABCL వచ్చి చేరారు. నేను మెగాకృష్ణారెడ్డి గారిని అడిగాను, మనం అనుకున్నది ఏంటి, జరిగింది ఏంటి, మీరు వస్తామని చెప్పి, మీ మిత్రులతో కలిసి వస్తామని చెప్పి, ఎవరికి మెజారిటీ వాటా ఉండదని చెప్పి మీరు నాకు మాట ఇచ్చారు, మాట తప్పారు, ఈరోజు రామేశ్వరరావు వచ్చారని. ఇక రామేశ్వరరావు గారితో నేను మాట్లాడటం మొదలుపెట్టాను. నేను మైనారిటీ స్టేక్ హోల్డర్గా ఉన్నాను, నా స్టేక్ చాలా చిన్నది. TV9ని నేను ప్రారంభించాను, నేను చైర్మన్గా ఉన్నాను, CEOగా ఉన్నాను, సంస్థ ఇంత విస్తరణకి పనిచేశాను. మన ఇద్దరి మధ్యలో ఒక షేర్ హోల్డర్ అగ్రిమెంట్ అనేది చట్టరీత్యా అవసరం. చట్టం చెబుతుంది ఒక మెజారిటీ షేర్ హోల్డర్ వచ్చి ఒక మైనారిటీ షేర్ హోల్డర్ ఉన్న కంపెనీలో చేరినప్పుడు ఇద్దరి మధ్య ఒప్పందం, ఒడంబడిక ఖచ్చితంగా కావాలని. కానీ రామేశ్వరరావు గారు చెప్పారు, నాది కుటుంబ వ్యాపారం, దీంట్లో ఎటువంటి స్వేచ్ఛకు కొన్ని పరిమితులు ఉంటాయి, కాబట్టి నీతో ఎటువంటి రాతపూర్వకమైన ఒడంబడిక చేసుకోలేను నేను, నువ్వు నా దగ్గర ఒక జీతగాడిలా, ఒక పాలేరులా పని చేయాల్సి ఉంటుందని. ఈ విషయాన్ని నేను ప్రతిఘటించినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నిన్ను ఎటువంటి ఇబ్బందులకైనా నేను గురి చేస్తాను, నువ్వు TV9 వదిలి బయటకు వెళ్లే విధంగా నేను చూస్తాను, నీకున్న షేరు, నీకున్న స్టేక్ చాలా తక్కువ, నువ్వు TV9 మొదలుపెట్టి విస్తరించి ఉండొచ్చు, కానీ నువ్వు నా పరిమితులకు లోబడి పనిచేయకపోతే పరిస్థితులు బాగుండవని. ఆ పరిస్థితులు ఏ విధంగా బాగుండవో ఈరోజు చూస్తున్నాను. నా మీద 3 దొంగ కేసులు పెట్టారు, ఏదో తీవ్రవాది పారిపోతున్నాన్న విధంగా ఎయిర్పోర్ట్లో అలర్ట్లు, షిప్ యార్డ్లో అలర్ట్లు పెట్టాము, ఇక ఇతర పరిస్థితుల్లో కూడా ప్రయాణించడానికి వీలు లేకుండా, కదలటానికి వీలు లేకుండా మేము అలర్ట్లు పెట్టామన్న ప్రకటనలు పోలీసుల నుంచి వస్తున్నాయి. రామేశ్వరరావు గారు ఒత్తిడితో పనిచేసే సంస్థలు, ఆయన కింద పనిచేసే సంస్థలు, ఆయనకి సన్నిహితులైన ఇతర మీడియా సంస్థలు రవి ప్రకాష్ అనే తీవ్రవాది తప్పించుకు పారిపోతున్న పద్ధతుల్లో వార్తా కథనాలు కూడా ప్రసారం చేస్తున్నాయి. వారికంత వినోదం కలిగినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. కానీ రవి ప్రకాష్ మీద రామేశ్వరరావు గారు పెట్టించిన 3 తప్పుడు కేసులు ఏమిటో ఒకసారి మీకు చెప్పదలుచుకున్నాను. మొట్టమొదటి తప్పుడు కేసు, రవి ప్రకాష్ శివాజీ ఒక ప్రైవేట్ ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్రైవేట్ ఒప్పందానికి సంబంధించి రామేశ్వరరావు బంధువు వచ్చి ఒక కేసు పెడతారు. పోలీసులు ఆ కేసును FIR గా మలుస్తారు. తరాలు మనం గుర్తుపెట్టుకోవాలంటే, భవిష్యత్ తరాలు మనల్ని ఆదర్శంగా తీసుకోవాలంటే, భవిష్యత్ తరాలు మనల్ని తల ఎత్తి చూడాలంటే, జీవితంలో విలువలు తప్పనిసరి. కొన్ని విలువల కోసం కొన్ని సందర్భాల్లో నిలబడాలి. దీంట్లో భయాన్ని పూర్తిగా పక్కన పెట్టాలి. దొంగ కేసులు ఉంటాయి, పోలీసు వేధింపులు ఉంటాయి, ఇతర చర్యలు ఉంటాయి. కానీ ధనిక స్వాములకి ప్రజాస్వామ్యం ఇంత దాసోహం అనటం ప్రజాస్వామ్య వ్యవస్థకి మంచిది కాదు, పత్రికలకు మంచిది కాదు, మీడియాకి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. నేను ఈరోజు ఒక అడుగు ముందుకు వేస్తున్నాను. ఈ దొంగ కేసులకు భయపడకుండా, పోలీసు దాడులకు భయపడకుండా, పత్రికా స్వేచ్ఛ కోసం, పాత్రికేయ స్వేచ్ఛ కోసం, సమాజ హితం కోసం ఒక అడుగు నేను నమ్మిన విలువల కోసం ముందుకు వేస్తున్నాను. దానికి నేను మిత్రులందరి మద్దతు కోరుతున్నాను. మీ మద్దతు ఖచ్చితంగా దొరుకుతుందని ఆశిస్తున్నాను. సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా CEO రజత్ కుమార్ ఎన్నికల ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు. ప్రతి నియోజకవర్గానికి 2 కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 36 టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు ఆయన. ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుందన్న ఆయన, కౌంటింగ్లో 6745 మంది సిబ్బంది వీధి నిర్వహణలో పాల్గొంటున్నారని వివరించారు. టేబుల్ పెడతాం, కానీ 6-6 ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్లీ ట్రాన్స్ఫర్డ్ పోస్టల్ బ్యాలెట్స్ కానీ యాక్చువల్ పోస్టల్ బ్యాలెట్స్కి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. దానికి కంప్లీట్ ప్రొసీజర్ ఉంది. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ దట్ ఈస్ టు బి డన్ ఆల్సో. ముఖ్యంగా ఈ ETPBS అండ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మేము లాస్ట్ రౌండ్ ఆఫ్ EVM కౌంటింగ్ టేకప్ చేస్తాము. ఇంకొక పోస్టల్ బ్యాలెట్స్కి ఇంపార్టెంట్ అంటే, ఇది మీ ద్వారా నేను పార్టీస్కి, తర్వాత మీడియా ద్వారా పబ్లిక్కి కూడా తెలియచేస్తున్నాను. ఇంతకుముందు విన్నింగ్ మార్జిన్ లెస్ దాన్ టోటల్ నంబర్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్ అయితే
మ్యాండేటరీగా పోస్టల్ బ్యాలెట్స్ మళ్ళీ వెరిఫై చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఉండేది. ఈసారి ఎలక్షన్ కమిషన్ వారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఓన్లీ ది రిజెక్టెడ్, ఇఫ్ ది రిజెక్టెడ్ పోస్టల్ బ్యాలెట్స్ ఆర్ మోర్ దాన్ ది విన్నింగ్ మార్జిన్, అప్పుడు రిజెక్టెడ్ పోస్టల్ బ్యాలెట్స్కి మళ్ళా రీవెరిఫికేషన్, ఫుల్ పోస్టల్ బ్యాలెట్స్ మళ్ళా రీకౌంటింగ్ అవసరం లేదు. ఇది ఒక ఇంపార్టెంట్ టెక్నికల్ ఇష్యూ ఉంది, మీ ద్వారా క్యాండిడేట్స్కి, కౌంటింగ్ ఏజెంట్స్కి, అందరికీ తెలియచేస్తున్నాను. టుమారో ఇట్ షుడ్ నాట్, పోయినసారి అసెంబ్లీలో ఇట్లా చేశారు, మొత్తం వెరిఫై చేశారు అంటే, ఉదాహరణ కోసం విన్నింగ్ మార్జిన్ 300 ఉంది అనుకోండి, రిజెక్టెడ్ పోస్టల్ బ్యాలెట్ 44 ఉన్నాయి అనుకోండి, రీకౌంటింగ్ ఉండాలా? అవసరం లేదు, బికాస్ ది రిజెక్టెడ్ ఈజ్ లెస్ దాన్ ది విన్నింగ్. విన్నింగ్ మార్జిన్ 25 ఉంది, రిజెక్టెడ్ పోస్టల్ బ్యాలెట్స్ 44, మళ్ళా రిజెక్టెడ్ పోస్టల్ బ్యాలెట్స్కి అందరి ముందు వెరిఫికేషన్ చేస్తాం. సో యాజ్ ఫార్ యాజ్ పోస్టల్ బ్యాలెట్ అండ్ ఎలక్ట్రానిక్లీ ట్రాన్స్ఫర్డ్ పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి, దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇది స్టార్ట్ చేసిన తర్వాత 8:20 8:20 ఈవీఎం, ఫస్ట్ సెట్ ఆఫ్ ఈవీఎంస్ మేము తీసుకువస్తాము కౌంటింగ్ టేబుల్స్కి. సాధారణంగా ప్రతి హాలులో 14 టేబుల్స్ పెడుతున్నాం, దోస్ ఆర్ ద స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కానీ ఇన్ 2 ప్లేసెస్ వీ హ్యావ్ అకామిడేటెడ్ మోర్ నంబర్ ఆఫ్ టేబుల్స్. ఇన్ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ we have allotted 18 tables in each hall. A prati assembly constituency ki 2 halls ECI has permitted, because akkada counting ki ekwa time padtundi kabatti we have taken 2 halls for each assembly constituency and 18 tables ante prati assembly constituency ki akkada 36 tables untai, 18 in one hall, 18 in another hall. 2 halls will be taking up counting in Nizamabad. Air conditioning is not working, I apologize. Summer time. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి అనుబంధ ఆలయం శ్రీ విఠలేశ్వర స్వామికి చెందిన సర్వే నెంబర్ 438లోని 18 ఎకరాల 19 గుంటల భూమిని పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, దేవస్థాన సిబ్బంది సహాయంతో ఆలయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సర్వే నెంబర్ 438లోని 18 ఎకరాల 19 గుంటల భూమిపై న్యాయస్థానం ఇటీవలే విఠలేశ్వరుని మందిరానికి చెందిందని ఆదేశాలు ఇచ్చింది. ఈ భూమిపై దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఆదేశాలతో అధికారులు భూమికి హద్దులు నిర్ణయించి భూమిలో ఉన్న 4 తాత్కాలిక దుకాణాలను, 1 నివాస గృహాన్ని ఖాళీ చేయించి వాటికి సీలు వేసి విఠలేశ్వరుని భూమిని స్వాధీనపరుచుకున్నారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయ రామారావు సారథ్యంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సర్వేయర్ ఉదయ్, దేవాదాయ శాఖ ఆదిలాబాద్ డివిజనల్ ఇన్స్పెక్టర్ రాజమౌళి, నిర్మల్ డివిజన్ ఇన్స్పెక్టర్ రవికిషన్ గౌడ్, బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ ఈవో సంధ్యారాణి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని వివిధ దేవాలయాల కార్యనిర్వహణాధికారులు, 50 సిబ్బంది కలిసి స్వాధీన కార్యక్రమంలో పాల్గొన్నారు. వీవీపేట్ల అంశంలో ప్రతిపక్షాలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఓట్ల లెక్కింపు సమయంలో తొలుత 5 వీవీప్యాట్లను లెక్కించాలంటూ విపక్షాలు చేసిన డిమాండ్ను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదని, వీవీప్యాట్లను మొదట లెక్కించడం కుదరదని తేల్చి చెప్పింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఓట్ల లెక్కింపు జరుగుతుందని స్పష్టం చేసింది. లెక్కింపు సమయంలో వీవీప్యాట్లను తొలుత లెక్కించాలని, అందులో ఏ ఒక్క దాంట్లో తేడా వచ్చినా ఆ నియోజకవర్గంలోని మొత్తం వీవీప్యాట్లను లెక్కించేలా మార్గదర్శకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నేతలు నిన్న ఎన్నికల సంఘాన్ని కలిశాయి. ఇవాళ సమావేశమైన ఎన్నికల సంఘం విపక్షాల డిమాండ్ను తిరస్కరించింది. నెల్లూరు తీర ప్రాంతానికి శ్రీలంక బోటు కొట్టుకు రావడంతో ఏపీ హైఅలర్ట్ను ప్రకటించింది. శ్రీలంక బోటు ద్వారా ఉగ్రవాదులు ఏపీలోకి చొరబడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతుండడంతో ఏపీలో గస్తీని పెంచారు. ముఖ్యంగా కృష్ణపట్నం పోర్టు షార్లో హైఅలర్ట్ ప్రకటించారు. అలాగే తీర ప్రాంతంలో గస్తీని ముమ్మరం చేశారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం
పన్నపూడి పాత ఊరు సమీపంలో మత్స్యకారులకు ఓ పడవ లభ్యమైంది. ఆ బోటుపై శ్రీలంక అని రాసి ఉంది. దీంతో జాలర్లు పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవల శ్రీలంకలో ఐసిస్ అనుబంధ సంస్థగా ఉన్న నేషనల్ తౌహీద్ జమాత్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. దీంతో ఆ సంస్థకు చెందిన ఉగ్రవాదులే భారత్లోకి ప్రత్యేక బోర్డు ద్వారా ప్రవేశించి ఉంటారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అలాగే కోస్ట్ గార్డ్ దళాలను అప్రమత్తం చేశారు. శ్రీహరికోటలో భద్రతను భారీగా పెంచారు.